మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఇంట్లో వారు ఎలాంటి సమస్యలు, కష్టాలు, బాధలు లేకుండా ఆనందంగా జీవించాలని ఆశపడతారు. ఇలా ఆశపడటంతో తప్పేమీ లేదు. కానీ ఆ ఆశలు నెరవేర్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎంత కష్టపడినా కానీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఎంతో శ్రమ పడ్డాక వచ్చిన డబ్బు ఏదో ఒక రూపంలో తెలియని రీతిలో వృధాగా ఖర్చైపోతుంది. దాంతో పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. ఇంట్లో మగవారు డబ్బులు సంపాదించే పని మీద బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంట్లో ఆడవారు తమ కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడమని, ఎలాంటి ఆపదలు రాకుండా అందరూ హాయిగా ఆనందంగా ఉండేలా చేయమని కోరుకుంటూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఎలాంటి ఫలితం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి మీ పూర్వజన్మ పాపాలే కారణమని పెద్దలు అంటున్నారు. మరి ఆ పాపాలు తొలగిపోవాలంటే రేపు శనివారం ఈ చిన్న పరిహారం చేయటం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోయి మీరు కోరుకున్నట్టే మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం సాధువులు, ఋషులు ఎక్కువగా ఆవుకు పూజలు జరుపుతూ ఉండేవారు. అంతెందుకు రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి వారు కూడా ఇష్టపడి చేసే పూజ గోపూజ. త్రిమూర్తులతో పాటుగా సకల దేవతలు గోమాతలోనే కొలువై ఉంటారని గ్రంథాలలో తెలుపబడింది. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని పెద్దలు అంటున్నారు. యజ్ఞాలను నిర్వహించే ప్రదేశాలలో గోమయంతోనే శుద్ధి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. అంతేకాదు అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగులయందు ఉంటాయి. అందుకే రేపు శనివారం యథావిధిగా మీ పనులు ముగించుకుని గోమాతకు పూజలు చేయాలి. గోమాతకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలదండలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అలాగే ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. ఇలా చేసి రేపు శనివారం రోజున గోమూత్రంను తెచ్చి ఇంట్లోని అన్ని గదుల యొక్క మూలల్లో చల్లాలి. మీకు వీలుగా ఉంటే గోమూత్రాన్ని సేవించాలి. ఇలా చేయటం వలన సకల దేవతలు కొలువై ఉన్న గోమాత అనుగ్రహంతో మీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కావున మీరు కూడా రేపు శనివారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పూర్వజన్మ పాపాలు తొలగిపోయి, జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి అంతులేని సంపదలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.